ఆదివారం సోమవారం ఈ రెండు రోజుల్లో నా సోదరుడు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గారు పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ప్రతి మాటని నేను సమర్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. చాలా బాగా మాట్లాడినాడు, వాళ్ళకి బుద్ధిచ్చే విధంగా చెప్పుతో కొట్టే విధంగా మాట్లాడినాడు. చాలా సంతోషం వేసింది నాకు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత. రెండు రోజులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యవహారం సరిగ్గా లేదు, ఎవరు కూడా నచ్చట్లేదు, ప్రజలు కూడా అసహించుకుంటున్నారు వాళ్ళు చేసే వ్యవహారాలు అన్నీ కూడా. మా నాయకుల్ని మా కార్యకర్తల్ని కుక్కలతో పోల్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు బుద్ధి ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు? కుక్కలేంది, కుక్కలతో పోల్చేది ఏంది? మన నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇటువంటివి మనం చూసామా? అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు, నేను తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 90% నాతో కూడా బయటకు వచ్చారు. కరుడు గట్టిన ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా నాతో కూడా బయటకు వచ్చారు. నేనైతే ఒకటే చెప్తున్నా, నా రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ల కన్నా, నా రక్తం పంచుకొని పుట్టిన అక్కల కన్నా నా నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలే నాకు ఇష్టం, ప్రజలే నాకు ఇష్టం. ఏది కూడా నా దగ్గర ఏది కూడా ఆశించరు. నేను బాధపడుతున్నాను అనంటే నేను బాగుండాలని కోరుకునేవాళ్ళు మా నాయకులు కార్యకర్తలు. నేను కష్టపడుతున్నాను అనంటే చూడలేరు పాపం. అంత అభిమానంగా మా కుటుంబ సభ్యుల మాదిరిగా ఈ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు ఉంటే కుక్కలంటారా? అసలు నీ అబ్బ బ్రతికేందో నీ ఒక్కసారి ఆలోచించుకో. నీ అబ్బ ఏ విధంగా లక్షలు సంపాదించినాడో, కోట్లు సంపాదించాడో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు పిల్లోడువే, తెలుసుకో, తెలుసుకొని మాట్లాడు. ఏదో కొత్తగా నీ అబ్బ రాజకీయాల్లోకి నిన్ను తీసుకొచ్చినాడు, ఏ విధంగా ప్రవర్తించాలి రాజకీయాల్లో? నీ ఇష్టం వచ్చినట్టు ఆవేశంగా నువ్వు పిల్లోడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా ఎవరైనా కూడా? ఏందో సెల్ఫీ ఛాలెంజ్లు అంటున్నావు, ఏదేదో ఛాలెంజ్లు అంటున్నావు. మా చలపతి గారు ఇచ్చేశారు నీకు, ఫుల్ కోటింగ్ ఇచ్చాడు, దానికి సమాధానం చెప్పు. నిన్న సోమవారం ఇచ్చాడు, రెండు వార్డులు ఖాళీ చేయిస్తాము, నువ్వు మీ అబ్బా వచ్చి పోటీ చేయమన్నారు. రండి, మీకు దమ్ముంటే మొత్తము వార్డులన్నీ మేమే గెలుచుకున్నాము, సర్పంచ్ మేమే గెలుచుకున్నాము, రెండు ఎంపీటీసీలు రాజుపాలెంలో గెలుచుకున్నాము. చలపతి అంటే ఏందో అప్పుడే చూపించేశాడు మీకు రాజుపాలెంలో. చెప్పాడు సింహం సింహమే, మీరంతా ఈ సింహం ముందు తాటాక చప్పుళ్ళు అంతే. మీరేం పరికిరారు, మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా చలపతి చలపతే, కింగ్ కింగే కదా. ఏం పీకుతారు మీరు చలపతి గారిని, మా నాయకుల్ని, కార్యకర్తల్ని? ఎవ్వరూ ఏమీ చేయలేరు. అనవసరమైనవన్నీ ఆపి ఏదైనా ఉంటే మీ పార్టీకి సంబంధించి చూసుకోండి. ఎన్టీ రామారావు గారి అభిమానులు మీతో ఎంతమంది తిరుగుతున్నారు కోవూరు నియోజకవర్గంలో? నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ చెంచాగాళ్ళు, నీ అబ్బ 4 రూపాయలు ఖర్చు పెట్టి నీ అబ్బ చుట్టూ తిరిగే వాళ్ళు తప్పించి అసలైన ఎన్టీ రామారావు గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో కూర్చుకొని ఉన్నారు బాధపడతా మీ అబ్బ నువ్వు చేసే వ్యవహారాలకి. వాళ్ళ సంగతి చెప్పు నాకు కొంచెం, మా వాళ్ళ సంగతి నీకెందుకు? అందులో రాజుపాళెంలో చలపతితో పెట్టుకుంటావా నువ్వు? నువ్వు మీ నాయన ఏ విధంగా పైకి వచ్చినాడో ఒక్కసారి అడిగి కనుక్కో. మీ అమ్మని మీ నాయన్ని అడిగి కనుక్కో, చెప్తారు. ఈయనేమి పుట్టుకతోనే లక్షాధికారి కాదు, కోటేశ్వరుడు కాదు. నాచారంలో వెల్డింగ్ మిషన్ పెట్టుకొని బతికినోడు. రాపూర్లో కొట్టబోతే చంపేయబోతే నేను కారులో ఎక్కించుకొని వచ్చిన, నేను ఆ రోజు లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు రాపూర్లో. ఇది మీ నాయన చరిత్ర. ఇన్ని చరిత్రలు పెట్టుకొని నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మా నాయకుల్ని కార్యకర్తల్ని కుక్కలు అనడం, ఇంకొకటి అనడం బాగలేదు పద్ధతి. పద్ధతులు మార్చుకోండి, మంచి పద్ధతి కాదు. నువ్వు ఏమీ పీకలేవు. అసలు మేము కానీ ఒక్క చిటుకు కానీ వేస్తే నియోజకవర్గంలో కూడా నువ్వు మీ అబ్బా తిరగలేరు. ఈరోజు మీ పార్టీ అంత అధ్వానంగా తయారై ఉంది కోవూరు నియోజకవర్గంలో. ఎంతమంది ఉన్నారయ్యా మీ పార్టీలో? చలపతి గారు చెప్పారు ప్రెస్ మీట్లో, అదే బృందం ఆ 15 మందిని ఏ మండలంలో జరిగినా వాళ్లే ఉంటారు. ఆ ఆటోలు వేసుకోవడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళని తీసుకెళ్లడం, 4 మాటలు మమ్మల్ని తిట్టడం, ఇదే పని మీకు. అసలు బ్రహ్మాండమైన భాష వాడాడు చలపతి గారు, నేను అభినందిస్తున్నా. నిజంగా వాళ్ళ ఒంట్లో చీము నెత్తురు అనేది ఉంటే రాజుపాళెం వదిలేసి వెళ్ళిపోవాలి. కోవూరు నియోజకవర్గంలో తిరగకూడదు అసలు. అటువంటి హెచ్చరిక చేశాడు మా చలపతి. నేను అభినందిస్తున్నా మా చలపతి గారిని. బ్రహ్మాండమైన భాష వాడావు, ఏమి తప్పు లేదు, సమర్థిస్తున్నా, చాలా బాగా మాట్లాడినాడు. ఇంకైనా బుద్ధి తెచ్చుకోండి. మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడితే దానికి బాగుంటుంది తప్ప మీ ఇష్టం వచ్చినట్టు కుక్కలు ఏదేదో మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? పద్ధతులు మార్చుకోండి. మీ పార్టీ కోసం, మీ పార్టీ కోసం కృషి చేసుకోండి తప్ప మా జోలికి రావద్దు. మా జోలికి వస్తే మాత్రం చలపతి గారి వార్నింగే మీకు. ఇంకా దేంతో ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో, మిమ్మల్ని తిరగకుండా చేయాలన్నా చేయగలుగుతాం నియోజకవర్గంలో.
ఆ పరిస్థితికి వచ్చేస్తుంది మీ పార్టీ. బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా పడున్నామని చెప్పేసి ఆ పిల్లోడికి వాళ్ళ అబ్బకి చెప్తున్నాను.